నేను నిన్ను నిజంగా ప్రేమించనట్లయితే నాకు దివ్య ప్రేమ లేదనే నిందను ఆరోపించటం సమంజసమే. మహాత్ముల కృపలో నీకు నమ్మకం ఉందని తెలిసి నాకు సంతోషం కలిగింది. దానికి సమానమైనది ఏదో నీ హృదయాంతరాళంలో ఉన్నప్పుడే ఆ నమ్మకం కలుగుతుంది. మనిషి తన లోపాలను గుర్తించటం ప్రారంభించినప్పుడు ఈ భావం తీవ్రమవుతుంది. అప్పుడు హృదయానికి తాను సృష్టించుకున్న చిక్కులను సహించటం కష్టమవుతుంది. తన యందున్నదాన్ని మాత్రమే దైవం మనకు ప్రసాదిస్తుంది. మనమేమో మన ప్రయత్నాలతో సృష్టించుకున్న దానిని మాత్రమే మనలో పోగు చేసుకున్నాం. మనం భౌతిక ప్రపంచానికి సన్నిహితంగా అంటిపెట్టుకుని ఉండటం వలన మన ప్రయత్నాలన్నీ మనకు తెలియకుండానే ఆలోచనలలో చిక్కుల్ని సృష్టించటం వైపుకే మళ్ళాయి. ఇవే బంధాలుగా మారతాయి. వాటి ప్రభావం మూలంగా మొట్టమొదట్లో మనకు ప్రసాదించబడిన దాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి ఆ బంధాలన్నీ దైవం నుండే వచ్చాయని మొరపెట్టుకుంటాము.